అదే వందల కోట్ల రూపాయలతో ఇప్పటి వరకు దాదాపుగా నాకు తెలిసైతే ఒక వంద కోట్ల రూపాయలను మీరు ఖర్చు పెట్టారని విశ్లేషకుల వాదన వాదిస్తున్నారు రాజకీయ ఆర్థిక నిధు నిపుణులు వాదిస్తున్నారు ఆ మునుగోడు నియోజకవర్గం కేవలం అభివృద్ధి జరగాలంటే ఐదు వందల కోట్లు సరిపోతుంది ఇప్పుడు ఎమర్జెన్సీగా అంటే వంద కోట్లతో ఒక రూపాన్ని తీర్చిదిద్దుకుంటుందని చాలామంది చెప్తున్నారు కదా ఆర్థిక నిపుణులు రాజకీయ విశ్లేషకులు వీళ్ళందరూ చెప్తున్నారు కదా ఇప్పుడు మీరు చేసేది ఏంది అంటానా ఎందుకు అంటే ఇప్పటి వరకు జరుగుతున్న పరిస్ పరి పరిస్థితిని కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తున్నా అరే వర్షాలు కొట్టి అల్లాడిపోతూ ఉంటే మీరు ఎమ్మెల్యేలు ఏడున్నారా మునుగోడు నియోజకవర్గంలో ఎంపీలు ఎమ్మెల్యేలు చెత్త పట్టుకొని ఓటడుగుతున్నారా కాస్తనైనా మానవత్వం ఉండాలి కదా ఏమి ఇష్టారాజ్యం అనుకుంటున్నారా ఇదే ఎన్నికల స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అంటారు కదా ఇదే పోలీసులకు సంబంధించి సర్వాధికారాలు ఉన్నాయని చెప్పి ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి వాళ్ళు తిరగడానికి కుయ్యి కుయ్యని బండ్లను ఇచ్చినావు గానీ ఆ గిరిజన గ్రామాలలో అంబులెన్స్లు పోవడానికి ఎందుకన్నాను అంబులెన్సులు ఇవ్వలే ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి ఆడ గుడి కట్టి పైసలు ఇస్తారు కానీ ఆదివాసీ గ్రామాలలో గిరిజన గ్రామాలలో అక్కడ ఆసుపత్రులు కట్టియడానికి ఇచ్చిర్రా ఇయలే కదా ఓటు కోసం ఇదే మంత్రి కేటీఆర్ కు సంబంధించి ఫోన్ చేసి అడిగింది కదా ఇదే ప్రభుత్వ స్కూళ్లలో పెచ్చులు ఊడిపోయిన కుటుంబాలకు ఎంతమంది ఫోన్ చేసినావు ఏ స్కూళ్ళల్లో సాంబార్లలో నీళ్ళు కలిసి తాగి అస్వస్థ నేడు నారాయణ ఇయ్యాల ఇయ్యాల ఉదయం బల్లివడి టిఫిన్లో బల్లివడి స్కూల్లో ఆరుగురు విద్యార్థులు అస్వస్థ గురైతే ఎంతమంది కాల్ చేసినాం మంత్రి కేటీఆర్ మంత్రి గారు మీరు ఎంతమంది కాల్ చేస్తారండి చెప్తారా కొంచెం ఓటు రాజకీయాల కోసం మీరు కాల్ చేస్తారు అదే ఇదే రోజు ఉదయాన్న అస్వస్థ గురైన ఆరుగురు విద్యార్థులకు సంబంధించి మరి సమాధానం ఏదయ్యా ఇక విపక్ష పార్టీలు ఇక విపక్ష పార్టీలు ఎందుకున్నాయో నాకు అర్థం కాని విషయం ఏంటంటే విపక్ష పార్టీలకు సంబంధించింది కోటి రూపాయలు ఓటుకు నలభై వేలు పంచుతున్నామని వాళ్ళే చెప్తారు అదే కోటి రూపాయలతో వాళ్ళే వాళ్ళే దొరుకుతారు మరి ఇక్కడ ఎవరు దొంగలు ఎవరు మంచివాళ్ళు మనం చర్చిద్దాం ఎందుకు అంటే నిజా నిజాయితీ ఎవరు దొంగలు ఎవరు ఇడా వాస్తవాలను అవాస్తవాలను తెలిసే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ జరుగుతున్న సర్వే నా దగ్గరికి వచ్చిన రిపోర్టు ప్రకారం ఈ రెండు పేజీలకు సంబంధించి మునుగోడు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో మాకు స్పష్టంగా చెప్పన్నా అని అక్కడ ప్రజలు నన్ను అడిగినప్పుడు నన్ను కోరుతున్నప్పుడు నేను సమాధానం నిజమే చెప్పాలి కదా ఏమని అడిగిందంటే మునుగోడు నియోజకవర్గంలోకి వచ్చి మమ్మల్ని ఓటు అడుగుతున్నారన్న మా బాయిల కాడ మా వ్యవసాయాలలో వర్షాలతోనే అల్లాడిపోతున్న చేతికొచ్చిన పత్తి గానీ లేకపోతే ఇతరత్ర పంటలు గానీ దెబ్బతింటున్నాయన్న అక్కడికి ఏ ఎమ్మెల్యే అడుగు పెడతలేడన్నా మా రోడ్లలో అడుగు వేస్తే మడిమ కంటే మోకాల రోతు దాకా ఇంకా బురద రోడ్లు ఉన్నాయన్నా ఆధునిక కాలం అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందుతున్న భారతదేశం అంటారు మా తెలంగాణ టాప్ లు అంటారు మరి ఏదన్నా అని అడుగుతున్నారు ఎవరు అడుగుతున్నారు ఇదంతా అక్కడ ప్రజలు అడుగుతున్నారు వీళ్ళు వస్తున్నారు సీతాఫలం చెట్టు